మనము నిరవధిక నిరాహార దీక్ష ఉదయం 10 గంటల నుంచి మొదలుపెట్టినాము. మనం మొదలుపెట్టిన తర్వాత తహసీల్దార్ గారు వచ్చి, తహసీల్దార్ గారికి మనం కొన్ని డిమాండ్స్ పెట్టాం. పొద్దుటూరులో ఉండబడిన చుక్కరుభూములో ఫైల్స్ 545, రాజుపాలెం మండలంలో 84, 629ని క్లియర్ చేయాలని ఒక పాయింట్. ఇనాముల నిలుపుదల 2013-2014లో వచ్చింది. అంతకుముందు అంతా రిజిస్టర్లు అయిపోతాయని 1956లో ఎప్పుడో ఈ ఇనాముములన్నీ పట్టాలుగా చేసినారు. అవన్నీ కూడా ప్రభుత్వ భూములుగా గుర్తించి రిజిస్టర్లు జరిగిపోతాయని సందర్భంలో మళ్ళా దాని మీద పెట్టినారు అని, అది కూడా మీరు తొలగించండి అని మనం ఆయన దృష్టికి తీసుకుపోయినాం. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన సమాధానం చెప్తారు. మరి హెండోమెంట్స్ కూడా రైతులు కొనుక్కొని వాళ్ళ దగ్గర రిజిస్టర్లు పొంది ఇంకా హెండోమెంట్ నుంచి వాళ్ళు క్లియర్ చేయకుండా ఉండే భూములు కూడా కొన్ని ఉన్నాయి. అయ్యే తహసీల్దార్ గారి దృష్టికి అటువంటి భూములు ఇస్తే మీరు రెవెన్యూ నుంచి హెండోమెంట్ డిపార్ట్మెంట్కు రాసి తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇంకోటి ఏమంటే, ఒక సర్వే నెంబర్లో ఒకరిద్దరికి 4 ఎకరాల భూమిలో ఒకరిద్దరికి ఎన్ఓసీలు 10 సెంట్లకు ఎన్ఓసీలు ఇస్తే ఆ నంబర్ అంతా కూడా మీరు ఎన్ఓసీ కింద క్లియర్ చేయమని ఒక డిమాండ్ ఆయన దృష్టిలో పెడుతున్నాం. ఎందుకంటే ఒకటే సర్వే నెంబర్లో 10 సెంట్లు మనం ఇచ్చిన తర్వాత అదంతా కూడా ఎన్ఓసీ కిందనే లెక్క వస్తుంది కదా భూమి, కాబట్టి అది కూడా చేయమని అడుగుతున్నాము. మనం ఈశ్వరుడి నగర్లో డికేటి భూములు అన్ని 1989లో మేము అప్పుడు చంద్రంకాన్ కలెక్టర్గా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు అంటూ దాదాపు ఒక చాలామందికి పట్టాలు ఇచ్చినాం. ఆ పట్టాలు ఇచ్చిన డిగ్రీ ఇచ్చినవి కూడా ఇల్లు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళందరికీ మేము పబ్లిక్ అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ జరగడం లేదనేది ఉంది, దాని మీద ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. అది కూడా ప్రభుత్వం తీసుకొని చెప్పుకోవాలనేది ఒకటి. మరి మిఠా తాయారమ్మ భూములు కూడా అది కోర్టు పరిధిలో నుంచి కానీ ప్రభుత్వ పరిధిలో ఉండే వాటిని కూడా మీరు రాసి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోవాలనేది మేము కోరుతున్నాం. అంటే మిగతా మీద ఈ తహసీల్దార్ గారు మనకు ఈరోజు ఈ శుక్ర భూముల విషయమై మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టడము, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేసినారు. ఇక్కడ మన సార్ కూర్చోన్న దానివల్ల కొన్ని ఇష్యూస్ మాకు, నేను కూడా కొత్తగా వచ్చినాను కానీ నా నోటీస్లో లేవు కొన్ని, అవన్నీ కూడా నా దృష్టికి రావడం అయింది. ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తాము. ముఖ్యంగా ఇప్పుడు మనకు టాటా ల్యాండ్స్ గురించి సార్ ఈరోజు మెయిన్ ఇంటెన్షన్, టాటా ల్యాండ్స్ విషయంలో ఏమంటే మనకు ఇంతవరకు 545 ఫైల్స్ మాత్రమే వచ్చినాయి. అందులో మనం ఒక 412 ఫైల్స్ కలెక్టర్ గారికి అక్కడ పంపడం జరిగింది పై అధికారులకు. ఇంకా మన దగ్గర 133 కేసులు ఇంకా మన రిపోర్ట్స్ పంపాల్సింది. వీటన్నిటిని కూడా త్వరగా పరిశీలించాలని చెప్పడం జరిగింది సార్. త్వరగా ఒక 1-10 డేస్ అంటున్నారు, కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాటికి మేము ఒక నెల నుంచి ఒక 45 రోజుల లోపల, అంటే సెప్టెంబర్ లాస్ట్కు ఈ 133 కేసులు కూడా రిప్లైస్ పంపిస్తామని ఈ సభాముఖంగా మేము హామీ ఇస్తున్నాము. ఈ హామీ నేను ఇవ్వడమనే కాదు, మా పై అధికారులు అంటే మా ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడమండి. కలెక్టర్ గారు కూడా మాకు రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ మంత్ ఎండింగ్కే కావాలని చెప్పినారు రిపోర్ట్లు అన్నీ కూడా, లేదా సెప్టెంబర్ 15కి అని చెప్పినారు. కాబట్టి మేము మీకు ఇచ్చిన హామీ మేరకు ఏదేమైనా సెప్టెంబర్ 30 లోపల 133 కేసులు కూడా మేము డిస్పోజ్ చేస్తామని మీకు ఈ సభాముఖులు అందరూ కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. మీరు మా దగ్గర నుంచి పంపిస్తాము ఈ 133 కేసులు అనేది కాదు, కలెక్టరేట్లో కానీ మీరు ఆర్డీఓ రేట్లో కానీ ఎవరితో మాట్లాడాలో దాని మీద టోటల్గా మీరు ఎన్ఓసీలు ఇప్పించాల్సిన బాధ్యత మీదే. మీరు ఆ బాధ్యత తీసుకొని ఈ 545 కేసులు పూర్తిగా మీరు బాధ్యత తీసుకొని సెప్టెంబర్ ఆఖరుకు మాకు క్లియర్ ఎన్ఓసీలు ఇచ్చి భూములు రిజిస్ట్రేషన్లు జరగాలనేది మా డిమాండ్. ఆ డిమాండ్ మీరు స్పెసిఫిక్గా చెప్పండి, మేము ప్రపోజల్ పంపిస్తామనేది కాదు. మీరు కలెక్టర్తో మాట్లాడతారా ఇంకొకరితో మాట్లాడతారా అనేది కాకుండా మాకు క్లియర్ అయితే సెప్టెంబర్ ఆఖరకు ఈ 545 కేసులు టోటల్గా క్లియర్ చేయించండి. ఈ విషయమై మన సారు ఒక 3 డేస్ బ్యాకే కలెక్టర్ గారికి కూడా అడ్రస్ చేస్తున్నారు. సారు రిప్రజెంటేషన్ కింద
కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని దాసలారి ఇద్దరిని కూడా డైరెక్ట్ చేసి మీ దగ్గర ఉండేటివి అన్నీ కూడా క్లియర్ చేసి మాకు పంపండి, మేము తర్వాత ఇవన్నీ కూడా మేము అన్నీ కూడా క్లియర్ చేస్తామని అందులో ఇవ్వడం జరిగింది. ఆ విషయం సార్ కూడా చూశారు. ఇది సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాం, అంటే కలెక్టర్ గారు కూడా ఈ విషయమై స్పందించినారనేది మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఇకపోతే ఇనాం భూముల విషయమై 2013లో మనకు ఒక కొత్త యాక్ట్ వచ్చింది. క్లియర్ చేయగలుగుతారు కదా అన్ని సార్ మ్యాక్సిమం సార్, అంటే సార్ మీరు చెప్పండి సార్, నా వరకు ఎలాంటి మీకు చెప్తున్నారు కంప్లీట్ పంపిస్తాం సార్, మేము పై అధికారాల దృష్టి కూడా తీసుకుని మనం అన్ని కూడా అయిపోయే ప్రయత్నం పూర్తిగా చేస్తాం సార్. సెప్టెంబర్ ఆఖరుకు కలెక్టరేట్ లో కూడా నేనే ప్రయత్నం చేసి చేయిస్తాను సార్. ఆ సెక్రటరీ తో మాట్లాడి అన్ని ఫైల్స్ కలెక్టర్ గారు ప్రాసెస్ చేయిస్తాం సార్. కలెక్టర్ సెప్టెంబర్ ఆఖరుకు అన్ని క్లియర్ చేసి యూనివర్సిటీలు తప్పకుండా ఇప్పుడు సమస్య తప్పకుండా సార్, కలెక్టరేట్ లో సూపరింటెండెంట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఫైల్స్ ప్రాసెస్ అయితే కమిటీ ఫామ్ కావాలి సార్, అది మీటింగ్ అవుతుంది కూడా అది చేసి కంప్లీట్ చేసేదానికి మెయిన్ ఇనిషియల్ స్టేజ్ లో ఫైల్ మన దగ్గర మూవ్ అయితే కానీ మనకు పైన ఏమైనా యాక్షన్స్ ఉండవు. అందువల్ల ఇక్కడ మన ఫైల్స్ మాత్రం కంపల్సరీ మనం చేస్తాము. అక్కడ కూడా పై అధికారుల నోటీస్ కూడా తీసిపోయి ఆర్డీఓ గారి ద్వారా కలెక్టర్ గారికి కూడా నోటీస్ తీసుకుపోయి ఇవన్నీ కూడా మనం సెప్టెంబర్ లాస్ట్కు అయిపోయేదానికి అందరికి కూడా మనకు ఆర్డర్స్ ఫేవరబుల్ ఆర్డర్స్ ఎక్కడెక్కడ జరగాలో అవన్నీ కూడా చేయిస్తామని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇక ఇనాం భూముల విషయమై చెప్పిన 2013లో ఒక కొత్త యాక్ట్ వచ్చింది, పాత యాక్ట్ని తీసేస్తూ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది. దానిపైన అది గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏదో ఏదో జరుగుతూ ఉన్నాయి, మన దాని మీద గైడ్ లైన్స్ రావాలి, అది వస్తే ఆ గైడ్ లైన్స్ ప్రకారము మన ఇనాం భూముల పైన కూడా యాక్షన్ తీసుకుందాము. ఎండోమెంట్ భూములు సార్ కొత్తగా కొన్ని విషయాలు చెప్పినారు, అంటే వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇతర కారణాల వల్ల భూములు రైతులకు అమ్మేయడము, తర్వాత మళ్ళీ ఇప్పుడు వాటిని 22A లిస్టులో చేర్చిన దానివల్ల రైతులు అమ్ముకోలేని స్థితి ఉండేది. ఇట్లాంటివి మీరు ఆ విధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు భూములు వాళ్ళు కన్నా అమ్మి మీకు రిజిస్టర్ చేయించింటే అలాంటి కేసులు ఏదైనా ఉంటే మా నోటీస్ తీసుకురండి, అది కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి మనము కలెక్టర్ ద్వారా ఎండోమెంట్ వాళ్ళకి చెప్పి అవి కూడా మనం 22A నుంచి తొలగించడానికి చర్య తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఓనర్ వచ్చి ఆ ల్యాండ్స్కు ఎండోమెంట్ డిపార్ట్మెంటే కాబట్టి వాళ్ళే అమ్మినారు కాబట్టి అది మనకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఎవరైనా ఉండేవాళ్ళు కంపల్సరీ మీరు మా దృష్టి చూస్తాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత సార్ చెప్పినట్టు ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో 10% ఎన్ఓసి ఇచ్చినాము, ఇంకా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు మిగిలింది, అదంతా కూడా అదే ల్యాండ్ కదా, మీరు ఒకేసారి చేయొచ్చు కదా అనేది ఒక ఇష్యూ. ఈ ఇష్యూ నేను ఒక 3 డేస్ బ్యాకే కలెక్టరేట్ వాళ్ళతో మాట్లాడినాను. ఈ చిన్న చిన్న వాటి మీద క్లారిటీ లేదు, మేము కూడా ఒక గవర్నమెంట్కి ఒక క్లారిఫికేషన్ తెప్పించుకొని దీని మీద ఒక డెసిషన్ తీసుకుందామని కలెక్టరేట్ వాళ్ళు చెప్పడం జరిగింది. మన దగ్గర ఉండే ఈ చిన్న చిన్న బిట్లు ల్యాండ్స్ అన్నీ కూడా రిపోర్ట్స్ తయారు చేస్తున్నాం, ఇప్పుడు ఒక 7 అయినా ఈరోజు అన్నీ కూడా చేసి పంపించి వీటి మీద కూడా క్లారిఫికేషన్ తీసుకొని వాళ్ళకు కూడా మనం సార్ చెప్పినట్టుగా ఒకవేళ ఎంటైర్ సర్వే నెంబర్ గుర్తించడానికి ఇవ్వండి, మళ్ళీ ఓనర్స్ ఎవరైనా డిసైడ్ చేస్తాం దాంట్లో అని చెప్పగలిగితే అది కూడా మనకు కొంచెం ప్లస్ పాయింట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ భూములు ఈ కండిషన్ ప్రకారము ఎవరైనా ఎవరికి డికెట్ ఇస్తే వాళ్ళే అనుభవించుకోవాలి, ఎవరికి అమ్మకూడదు. అట్లాంటివి ఏదైనా ఉంటే గవర్నమెంట్ దృష్టిలో ఈ పాలిపు కూడా పాలసీ మ్యాటర్ అవుతుంది, చేస్తే వాళ్ళకి ఏదైనా ఒక సర్టెన్ పీరియడ్ పెట్టడం, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు అమరా చేయరాదని మళ్ళీ తర్వాత రిలాక్సేషన్ చేయాలనేది పెడితే బాగుంటుంది. కాకపోతే ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ పాలసీస్, మనము ఏమీ దీని మీద హామీ ఇవ్వలేము. ఏదైనా ఉండేది మీ గ్రీవెన్స్ ఏదైనా ఉంటే మీ రీజన్స్ ఇప్పుడు చెప్పేటి మనం ఈ విధంగా కలెక్టర్ గారి దృష్టికి చేస్తాం. అది ఒకసారి గవర్నమెంట్లో ఉందంటే ఏదో ఒక టైంలో దాని మీద యాక్షన్ అనేది జరుగుతుంది, కాకపోతే ఇట్లాంటి ఇష్యూస్ వాళ్ళ నోటీస్ కూడా బాగుంటుంది. మన సభాముఖంగా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇవి కూడా మనం అయినదాన్ని దృష్టికి తీసుకెళ్తాం. గౌరవ మాజీ శాసనసభ్యుల వారిని దీక్ష విరమించి మాకు సహకరించాల్సిందిగా, ఏదైనా ఉంటే ఏదైనా సమస్య ఉంటే కూడా మా దృష్టి చేస్తే మేము చర్య తీసుకొని త్వరగా దాన్ని పరిష్కరించడానికి యాక్షన్ తీసుకుంటామని మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేయడం అయింది. ఈరోజు ఈ శుక్రభూల నిరాహార దీక్షలో పాల్గొనడానికి వచ్చిన మిత్రులు బంధువులు సోదరులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరు సమస్యను అతి తక్కువ సమయంలో ఆయన పరిధిలో ఉన్నటువంటి సమస్యకు రాష్ట్ర గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆయన బాధ్యత తీసుకొని
సెప్టెంబర్ ఆఖరిలో కూడా నేను ఎన్ఓసీ ఇప్పిస్తానని చెప్పినందుకు ఆయన కృతజ్ఞతను ధన్యవాదాలు చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా పోలీస్ ఆఫీసర్ రిటర్నింగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉదయం నుంచి తహసీల్దార్ ఆఫీసులో కూర్చొని దీనికి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని తహసీల్దార్ గారు ఆయన మాట్లాడి ఆయన ఇద్దరు తహసీల్దార్ గారు ఇన్స్పెక్టర్ రీటవర్ ఆయన కనుక్కొని సమస్యకు పరిష్కారం కనుక్కొని ఈ ఆయన పరిధిలో ఉన్నప్పటికీ ఏంటి మీరందరూ ఆలోచించాల, తహసీల్దార్ పరిధిలో ఉన్నప్పటికీ ఏంటి అన్నీ కూడా చేస్తానని చెప్తున్నాడు. ఆయన పరిధిలో లేని ఏంటి, జిల్లా కలెక్టర్ పరిధిలో లేని ఏంటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోబోదామని చెప్తున్నారు. మనం ఇంతకంటే ఎక్కువ నిరాహార దీక్ష కంటిన్యూ చేసినా కూడా ఫలితం అనేది ఇప్పుడు ఏమైతే తహసీల్దార్ గారు చేస్తామని చెప్పారో అంతవరకు మనకు ఫలితం వచ్చేదే కానీ ప్రభుత్వం దృష్టిలో అంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నబడిన సమస్య కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే ఎప్పుడు క్లియర్ అవుతారో రాత్రి రిపోర్ట్ అయితే రాసి పంపిస్తామని చెప్తాను. మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత మా పై అధికారులకు కూడా చెప్పి చర్చించాము. సో దానికి అనుగుణంగా మేము నుంచి కూడా పై నుంచి హామీ తీసుకొని ఏం చేస్తున్నాం చివరికి ఆ హామీలు అమలు తహసీల్దార్ గారు పెద్ద కృషి చేసిన సార్ దీంట్లో. సో మొత్తానికి ఈ సమస్య ఒక లాజికల్ ఎందుకు వచ్చేందుకు నాకు సంతోషం. థ్యాంక్ యూ.